రమ్మి గురించి ఆలోచిస్తున్నారా? s23.com ఉంది కదా. సూపర్ స్టార్ మహేష్ ఏపీ రాజకీయాల్ని టచ్ చేయబోతున్నారా అంటే అవుననే సమాచారం. ఆ మేరకు కొరటాలతో సినిమా కథాంశం రాజకీయ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. తన వారికి ఏదైనా చేయాలి అన్న తపనతో ఇండియా తిరిగి వచ్చిన ఓ యంగ్ ఎన్ఆర్ఐ సీఎం అవ్వాలనుకుంటాడు. ఆ క్రమంలోనే అతడికి అవినీతి రాజకీయ నాయకుల నుండి అటాక్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత దానిని ఆ ఎన్ఆర్ఐ ఎలా హ్యాండిల్ చేశాడన్నది సినిమా. ఇంట్రెస్టింగ్ గా ఏపీ రాజకీయాల బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుంది. కాస్త వినడానికి శివాజీ సినిమా బ్యాక్ డ్రాప్ లో ఉన్న మన నేటివిటీకి తగ్గట్టే దీనిని కొరటాల మలిచాడట. స్వతహాగానే మహేష్ రియల్ లైఫ్ లో మంచి పనులు చేస్తున్నాడు. సొంత ఊరైన బుర్రపాలెంని దత్తత తీసుకుని సోషల్ సర్వీస్ చేస్తున్నారు. వాటన్నింటినీ కొరటాల తనదైన శైలిలో స్క్రిప్ట్ లో ఇన్బిల్ట్ చేశాడట. తేలికపాటి సన్నివేశాలతో లాజిక్ లాగా ట్రీట్మెంట్ ని రాసుకున్నారు. ప్రతి సన్నివేశం వెంట్రుకలు నిక్కబొడిచేంత క్యూరియాసిటీతో ఎగ్జైటింగ్ గా ఉంటాయట. ప్రేక్షకులు థియేటర్లో కన్నర్పకుండా చూస్తారు. సేమ్ టైం ప్రతి సన్నివేశం కామన్ ఆడియన్స్ కి క్లియర్ కట్ గా అర్థమయ్యేలా ఉంటాయట. స్టోరీ నెరేషన్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ అన్నది లేకుండా కొరటాల గత సినిమాల తరహాలోనే క్లారిటీతో తీర్చిదిద్దాడట. ఇక మహేష్ మురుగదాస్ తో స్పైడర్ చిత్రీకరణ ఈ నెలాఖరుతో ముగించుకుని జూన్ నుంచి కొరటాలతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆరంభమే లండన్ లో షెడ్యూల్ ఉంటుంది. అక్కడ సీఎం అయిన మహేష్ సీన్స్ తెరకెక్కిస్తారట. ఆరంభమే యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారని తెలుస్తుంది. 2018 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలనేది కొరటాల ప్లాన్. నా పేరు ధనుష్ రిషి. అందరు ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్ లో లక్ ఫ్యాక్టర్ రాంగ్ గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.